ఎస్, ఇది సుప్రీంకోర్టు తీర్పు అమ్మా, నాది నీది కాదు. దిస్ ఇస్ సుప్రీంకోర్టు తీర్పు. స్పీకర్ షుడ్ డిసైడ్ ఆన్ డిస్క్వాలిఫికేషన్ విత్ ఇన్ 3 మంత్స్, సుప్రీంకోర్టు. సో కడియం శ్రీహరి గారి పదవి ఊస్టింగ్ గ్యారంటీ, దానం నాగేందర్ గారి పదవి ఊస్టింగ్ గ్యారంటీ. తప్పకుండా ఇద్దరి కూడా జరుగుతుంది. ఇంకెవరెవరు కండువా వేసుకుంటారో వాళ్ళందరిది కూడా జరుగుతుంది. ఆ 2 చోట్ల ఉప ఎన్నికలు పక్కా వస్తాయి. గన్పూర్లో వస్తుంది, తప్పకుండా మీకు 1000%. దాంతోపాటు మన ఖైరతాబాద్లో కూడా ఉప ఎన్నిక ఖాయం. ఇది నాది కాదు, మీకు పంపిస్తాను, చూసుకోండి, చదువుకోండి. నేను చెప్పడం కాదు ఇది. ఎస్, ఇంకొక మాట, ఇది సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు, మీకు మొత్తం కాపీ ఇస్తాను. ఇంకొక మాట, మార్చి 18 నాడు మా శాసనసభ్యులు అందరూ కూడా పోయి దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని స్పీకర్ గారిని కలిశాం, మార్చి 18 నాడు. తర్వాత మళ్ళీ మొన్న ఒక 4-5 రోజుల కిందట పోయి అసెంబ్లీ సెక్రటరీ గారిని కూడా కలిసి, అసెంబ్లీ సెక్రటరీ లేక తప్పించుకుంటే ఆయన పాపం రూమ్లో దాక్కుంటే జాయింట్ సెక్రటరీకి ఆ కాగితం ఇచ్చి రిజిస్టర్ పోస్ట్ వేసి మొత్తానికి స్పీకర్ గారికి మళ్ళీ గుర్తు చేశాం. ఏమని? ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్, ఎందుకంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ అభ్యర్థి అయింది దానం నాగేందర్, కాబట్టి ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్. ప్రెసిడెంట్ ఉంది, ఇదివరకు భూపతి రెడ్డి అని ఒక ఎమ్మెల్సీ ఉండేది నిజామాబాద్లో, ఆయన ఇట్లే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయగానే ఆటోమేటిక్గా బీఫామ్ తీసుకోగానే డిస్క్వాలిఫై చేసినారు. తర్వాత కోర్టుకు పోతే కోర్టు కూడా అవును ఇది కరెక్ట్ అని చెప్పింది. అందుకే మేము స్పీకర్ గారికి మనం పంపించినాం, మీరు వెంటనే చేయండి అని. స్పీకర్ గారికి కూడా ఈ ఆదివారం దాకా సమయం ఇస్తున్నాం, మీరు తేల్చండి ఈ ఆదివారం లోపల, ఈ వీక్లో తేల్చండి. తేల్చకపోతే ఖచ్చితంగా హైకోర్టుకు పోతాం, తప్పకుండా అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోతాం. ఎందుకంటే ఇది కోర్టు తీర్పు, మాది కాదు. 1000% దానం నాగేందర్ గారు, అదేవిధంగా కడియం శ్రీహరి గారు ఇద్దరు పదవులు ఊస్ట్ అవుతాయి, ఉప ఎన్నిక వస్తుంది, న్యాయ పోరాటం చేస్తాము. ఈ ఆదివారం దాకా స్పీకర్ గారికి మేము కూడా మా పార్టీ తరఫున గడువిస్తాం. ఇక సిగ్గు ఎగ్గు లేనుడు ఏదైనా మాట్లాడుతూ ఆ స్థాయికి నేను అన్ని చంపుకొని మాట్లాడను. ఆయన ఎక్కడ నుండి నాకు ఇక్కడికి ఇచ్చినప్పుడు ఈ మాట అడిగే అర్హత మాత్రం బీఆర్ఎస్కి లేదు, బీఆర్ఎస్ పార్టీకి మాత్రము ఈ ప్రశ్న వేసే హక్కు లేదు. ఈ సంస్కృతిని తీసుకొచ్చింది బీఆర్ఎస్ఏ కదా. 2014 నుంచి 2018 మధ్యన, 2018 నుంచి 2023 మధ్యన ఎన్ని పార్టీలకు సంబంధించిన ఎంతమంది ఎమ్మెల్యేలు మనం చేర్చుకున్నాం. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే వేరే పార్టీ వాళ్ళని తీసుకొచ్చి మన కేబినెట్లో మంత్రులు చేస్తున్నాం, అప్పుడు చేసినాం ఇప్పుడు చేసినాం. నువ్వు నీకేమి నైతికత ఉంది నన్ను అడిగేది? కానీ నేను మాత్రం చెప్తున్నా, చట్టము స్టడీ చేస్తాను, చట్టం ఎట్లా ఉంటే అట్లా నడుచుకుంటాను. నాకు కేసీఆర్ అంటే గౌరవం ఉన్నది, హరీష్ రావు గారంటే గౌరవం ఉన్నది, కేటీఆర్ అంటే కూడా గౌరవం ఉన్నది. కానీ నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, మనం పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టడం లేదు, పార్టీ నాయకులను కార్యకర్తలను సరిగా పట్టించుకోవడం లేదు, ఇది మనకు తీవ్ర నష్టం చేస్తుందని చెప్పాను, అదే జరిగింది. ఇప్పుడు ఆలోచిస్తున్నారు నిర్మాణం చేయాలి అని. ఈ పని 10 ఏళ్ల కింద చేసి ఉంటే, 5 ఏళ్ల కింద చేసి ఉంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎన్నికల సందర్భంగా, ఎన్నికల తర్వాత కూడా చెప్పాను నేను, ఇప్పటికైనా నిర్మాణం పైన దృష్టి పెట్టండి, అందరినీ కలవండి, అందరితో మాట్లాడండి అని. పెద్దగా మార్పు వచ్చినట్టు కనిపించలేదు. ఇప్పటికైనా ఆ ప్రయత్నం చేస్తే పార్టీ బతుకుతుంది, లేకుంటే ప్రమాదకరంగా బీజేపీ తెలంగాణలో ఎదిగితే బీఆర్ఎస్ ఇంకా బలాన్ని కోల్పోవలసి వస్తుంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.